హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు సైన్ ఛానల్ ఆఫ్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది డిఆర్డిఓ ఎంటిఎస్కి సంబంధించింది. డిఆర్డిఓ అంటే ఫ్రెండ్స్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఎంటిఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావాలన్నమాట ఈ డిఆర్డిఓ వాళ్ళకి వచ్చేసి. ఇక్కడ మనకు వ్యాకెన్సీస్ చూసినట్లయితే ఫ్రెండ్స్ 1817 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్తే ఉంటారు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం వ్యాకెన్సీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి డిఆర్డిఓకి వచ్చేసి 1817 ఉన్నాయి. ఏ క్యాస్ట్కి ఆ కాస్ట్ సెపరేట్గా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్సీకి వచ్చేసి 163, ఎస్టీకి వచ్చేసి 114, ఓబీసీకి వచ్చేసి 503, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 188, యూఆర్కి వచ్చేసి ఎక్కువ వ్యాకెన్సీస్ 849 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక పెద్ద భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్ చాలా మందికి అయితేను. ఇక మనం వచ్చేసి పీడబ్ల్యూడి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి వచ్చేసి సపరేట్గా ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. క్యాట్ ఏ, క్యాట్ బి, క్యాట్ సి, క్యాట్ డి అని వీళ్ళకి వచ్చేసి ఒక్కొక్కరికి 18-19 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఈఎస్ఎం, ఎంఎస్పి వాళ్ళ గురించి చూసినట్లయితే ఈఎస్ఎం వాళ్ళకి వచ్చేసి 135 అండ్ ఎంఎస్పికి వచ్చేసి 50 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్యాండిడేట్స్ అనేవాళ్ళు 18-25 లోపు ఉన్నవాళ్ళు కావాలి ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీకి వచ్చేసి ఫ్రెండ్స్ 5 ఇయర్స్, తర్వాత ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్, ఇక పీడబ్ల్యూడి యూఆర్ వీళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక మనం చూసినట్లయితే పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 15 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇంకా పీడబ్ల్యూడి ఓబీసీకి వచ్చేసి 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ పక్కన పెట్టలేదైతే మనకు వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఎడ్యుకేషన్ అన్నమాట. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. లేకపోతే వచ్చేసి ఫ్రెండ్స్ ఏదైనా ఇన్స్టిట్యూట్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వచ్చేసి మన ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది 10th ఆర్ ITI అన్నమాట. ఇక అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 100 రూపాయలు అయితే కట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ 100 రూపాయలు కూడా ఎవరికి లేదంటే ఎస్సీ ఎస్టీ ఫిమేలు, పీడబ్ల్యూడి ఈఎస్ఎం క్యాండిడేట్స్కి అయితే ఈ అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఎవరైతే యూఆర్ ఓబీసీ ఉన్నారో వాళ్ళకైతే మనకి ఈ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీజు కూడా చాలా మందికి లేదు ఫ్రెండ్స్. ఇంకా మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ 2 విధాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి టియర్ 1 అండ్ టియర్ 2 లాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టియర్ 1లో మనం చూసినట్లయితే ఒక కంప్యూటర్ ఎగ్జామినేషన్ అయితే మనకు కండక్ట్ చేస్తారు. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. ఇంకా టియర్ 2లో అనేది మనకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా జరుగుద్ది. టియర్ 1లో వచ్చేసి కానీ టియర్ 2లో వచ్చేసి కానీ మనం మల్టీ చాయిస్ క్వశ్చన్స్ని అయితే మనం ఎగ్జామ్ లాగైతే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ టియర్ 1 కానీ టియర్ 2 కానీ 2 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఎటువంటిది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇక సిలబస్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్కి సిలబస్ కూడా ఉంది, అది వచ్చేసి మనకు నోటిఫికేషన్లో ఫుల్గా ఇచ్చేస్తున్నారు. ఈ సిలబస్ చదువుకుంటేనే మనకు క్వాలిఫికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ సిలబస్లోనే వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కాబట్టి. ఇక మనకు వచ్చేసి దీంట్లో వచ్చేసి ఎగ్జామినేషన్ ఏ మీడియంలో జరుగుతుంది అంటే ఇంకా హిందీలోను ఇంకోటి ఇంగ్లీష్లోను అనేది జరుగుద్ది ఫ్రెండ్స్. మనకు తెలుగులో అనేది జరగడం అయితే జరగదు, ఒకటి హిందీ లేకపోతే ఇంగ్లీష్ అన్నమాట. ఇక ఫ్రెండ్స్ టియర్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఫ్రెండ్స్ జస్ట్ మనల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కాదు, స్క్రీనింగ్ పర్పస్ కోసం అన్నమాట. రెండోది వచ్చేసి ఏదైతే టియర్ 2 ఉందో అది వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కోసం. టియర్ 1లో వచ్చేసి మనం క్వాలిఫై అవుతాం, టియర్ 2లో వచ్చేసి మనం సెలెక్ట్ అవుతాం అన్నమాట ఫ్రెండ్స్. ఇక ఫర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్లీజ్ త్రో ద అఫిషియల్ నోటిఫికేషన్ అయితే ఒక నోట్ ఇచ్చినారు. ఈ అఫిషియల్ నోటిఫికేషన్ నేను వచ్చేసి ఫ్రెండ్స్ మన డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా మీరు చదవండి, మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఫ్రెండ్స్, మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయంటే ఫ్రెండ్స్, మన లోకల్లో వచ్చేసి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అహ్మదాబాదు, హైదరాబాదు, విజయవాడ అండ్ విశాఖపట్నం అయితే ఉన్నాయి. ఇంకా మనకి దగ్గరలో వచ్చేసి ఫ్రెండ్స్ చెన్నై, ముంబై, బెంగళూరు ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మిగతావి చాలా ఉన్నాయి, టోటల్ 42 ఉన్నాయి. ఈ ఢిల్లీ కానీ, నాగ్పూర్ కానీ, నాసిక్ కానీ, పాట్నా కానీ, పూణే కానీ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ వచ్చేసి మనకి 42 సిటీస్లో అనేది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ ఛాన్స్ని అయితే వదులుకోవద్దు, చాలా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే ఈఎస్ఎంఓ, పీడబ్ల్యూడి వీళ్ళ కాకుండా మనకు వచ్చేసి 1817 అంటే చాలా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మనకి ఈ ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్ 23rd December 2019 అన్నమాట. తర్వాత ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd January ఫ్రెండ్స్.
ఈ నోటిఫికేషన్ని ఎవరు మిస్ కాకండి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను. మీ దగ్గర పీడిఎఫ్ ప్లేయర్ కానీ డబ్ల్యూబీఎస్ ఆఫీస్ అయినా ఉంటే ఆ నోటిఫికేషన్ మీరు పూర్తిగా చూడొచ్చు ఫ్రెండ్స్. 23rd December, 23rd January అనమాట, ఇవి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే 2019-2020 డిఆర్డిఓ రిక్రూట్మెంట్ అయితే మనకి వ్యాకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా అప్లై చేయండి ఎవరైతే ఆ రోల్ ఉన్నారో వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.